వేసవి సెలవులు వచ్చేసాయి. తెలంగాణలో ఇంటర్మీడియట్ కళాశాలలకు ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించింది కూడా. మార్చి 31 నుంచి మే 31 తేదీ వరకు 2 నెలల పాటు రాష్ట్రంలోని అన్ని ఇంటర్మీడియట్ కళాశాలలకు సెలవు అమలులో ఉంది. అలాగే ఈ నెల 25వ తేదీ నుంచి పాఠశాలలకు హాలిడేస్ ఉంటాయి. జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉంటాయి. ప్రస్తుత తెలంగాణలో ఒంటిపూట బడులు సాగుతున్నాయి. ఈ నెల 23వ తేదీ వరకు ఉంటాయి. పాఠశాలలకు 24వ తేదీ నుంచి వేసవి సెలవులు అమల్లోకి వస్తాయి. ఈ వేసవి సెలవుల్లో మెట్రో రైలులో రాయితీ కార్డు మీద నగరాన్ని చుట్టేసి రావాలనుకుంటున్న వారికి హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అధికారులు షాక్ ఇచ్చారు. ప్రయాణికులకు ఇచ్చే రాయితీలను రద్దు చేశారు మెట్రో రైల్ అధికారులు. 59 హాలిడే కార్డును కూడా రద్దు చేశారు. ఈ నిర్ణయంతో ఎండలకు కూల్ గా జర్నీ చేద్దామనుకున్న ప్రయాణికులకు ఊహించని షాక్ తగిలినట్లయింది. సాధారణ రోజుల్లో ఉండే మెట్రో కార్డు కొంటే ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఇచ్చే 10% రాయితీని సైతం ఎత్తివేసింది. అయితే ఎండల తీవ్రతతో మెట్రో రైలుకు డిమాండ్ పెరగడంతో రాయితీలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. మెట్రో రైల్ అధికారుల నిర్ణయంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికుల జేబులకు చిల్లులు పెట్టే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రాయితీలను పునరుద్ధరించాలని కోరుతున్నారు.